మీ పేరు బాబాయ్? నా పేరు పోలయ్య. ఏం చేస్తారు బాబు? ఎక్స్చేంజ్ ఖాళీగా. ఎలా ఉన్నాయి బాబా స్థానికంగా రోడ్ల పరిస్థితి? ఎలా ఉంది బాబు రోడ్ల పరిస్థితి? ఏంటండి అప్పుడు రోడ్లే అయ్యి, ఇప్పుడు కొత్తగా రోడ్లు వేయలేదు. అక్కడ ఈ ప్రభుత్వం వచ్చాక ఏం రోడ్లు వేయలేదు? రోడ్లు ఇక్కడ వేయలేదు. వాటర్ వస్తుంది బాబా తాగడానికి ఇక్కడ? ఇవ్వండి. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది బాబాయ్? డ్రైనేజ్ ఎక్కడో కడతాను, కట్టిన కాడ ఉండి కాడ ఉంటాను. అయ్యగా చూసారా డ్రైనేజ్ ఎలా ఉన్నాయి? ఎవరు బాబు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు? ఎవరు బాబు? అవంతి శ్రీనివాస. అవంతి గారు ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా? ఆయన మంచిదేనండి. ఆయన భీమిడి మున్సిపాలిటీ తీసుకెళ్లి వైజాగ్లోకి వెళ్ళిపోయి అది ఒక సంతోషము. అది ఒకటే మాకు మంచి పని చేసి పెట్టాడు ఆయన. ఓకే బాబాయ్, మరి గవర్నమెంట్ నుంచి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, మీకేమైనా పథకాలు వచ్చాయా? మాకేం పథకాలు? పథకాలు ఇస్తాను. పథకాలు ఎందుకు ఇవ్వలేదు? మరి మనకు మన పథకాలు ఇస్తాను అంటే ఎవరిది బాధ్యత అండి? మనదే కదా బాధ్యత. రేపు ఓకే అప్పులు చేసేస్తాను. అప్పులు చేసి తింటే బాధ్యత ఎవరిది? ప్రజలదే కదా బాధ్యత. మనమే కదా అప్పు తీర్చాలి. మళ్ళీ మనమే తీర్చాలి. నిత్యావసర సరుకులు ధరలు మరి ఆయిల్ పెట్టే ఇళ్ళు పెరుగుతుంది అంతే కదా. ప్రస్తుతం చూసుకుంటే గ్యాస్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని బాగా భారీగా పెరిగాయి. గ్యాస్ రేటు పెరిగిపోయింది కదా ఆల్రెడీ. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో తక్కువ రేట్లు ఉండేవి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ రేట్లే ఉండేవి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండేవారు అంతే. ఆయన గ్యాస్ రేటు పెరిగిందంటే 50 రూపాయలు సబ్సిడీ ఆయన పెట్టుకుండేవారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా గ్యాస్ కొంటే సబ్సిడీ ఇచ్చేవాడు కదా. ఆయన పెట్టుకుంటాడు పోయాడు మనకు తెలదు. అప్పుడు ఇంత రేట్లు లేవు. అంటే అందుబాటులో ఉండేవా? అందుబాటులో మామూలుగా ఒకటే రేట్లో ఉండేవి. ఎలా ఉంది బాబు ఇప్పుడు కొత్తగా అయిన జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, ఎలా ఉంది వారి పనితీరు? అన్ని ఉన్నాయంత అన్ని చెప్పాలంటే చాలా బాధ అండి. మరి వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్స్ పనిచేస్తారండి. వాళ్ళకి కింద ఎంత అండి? 5000 రూపాయల జాతకం అండి. వాళ్ళు ఏంటి పని చేస్తారు? సరిపోద్దా ఇప్పుడున్న రోజుల్లో ఒక కుర్రోడికి డిగ్రీ చదువుకుని కుర్రోడికి 5000 రూపాయలు అండి? సరిపోదు కదా. మరి ఆయన చెప్తున్నారు కదా లక్షల్లో జాబులు ఇచ్చానని గొప్పగా చెప్పండి. ఎలా ఉంది బాబా బియ్యం ఎలా ఉంది? గవర్నమెంట్ బియ్యం, గవర్నమెంట్ బియ్యం అంతే. అప్పుడు నాణ్యమని బియ్యం ఇస్తాం అన్నాడు. అందుకని 10 మంది బియ్యం ఇస్తాను. ఇప్పుడు బాగాలేదు తినడానికి. ఏ దుడ్లాగా ఉంటాయి అన్నాం. మరి ఆయన చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో మంచి స్వచ్ఛమైన బియ్యం ఇస్తున్నారని చెప్తున్నారు కదా. మరి అలాగే చెప్తున్నా ఎవరైనా నాయకులు ఎవరైనా ఏదైనా మంచి చేతనం అంటారు కానీ సిడి చేతనం అంతా రేటండి. మరి బాబా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో ఒక హామీ ఇచ్చారు జనాలకి, సీఎం అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఎంతవరకు జరిగింది అంటారు? బాగా జరుగుతుంది. అదిగో రోడ్ల మీద తాగుతాను. ఎలా ఉంది బాబా ఇప్పుడు క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు కదా. 200 గోరకం ఉంది, 150 గోరకం ఉంది, 130 గోరకం ఉంది, 140 గోరకం ఉంది. మీ డబ్బులతోనే క్వాలిటీ. ఓకే మీకు అదే లా క్వాలిటీ ఇవ్వండి అని అడగవలసిన పని లేదు బాబా. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు 5 రూపాయలకి అన్న క్యాంటీన్ భోజనం పెట్టేవారు కదా, మరి గవర్నమెంట్ ఏమైనా పెడుతుంది అలాగా? ఇప్పుడు ఏ గవర్నమెంట్ పెట్టలేదండి. అదే అవి ఉన్నవి ఆ బిల్డింగ్ లో పడిపోతాను. ఇప్పుడు అది ఉన్నప్పుడు ఎలా ఉండదు బాబాయ్? అన్న క్యాంటీన్ ముందు ఇప్పుడు పూల మంది పేదలు తినేవారండి. పేద సాదా అందరికీ బాగుండేది. ఈ కోట్లు కూర్చుని వాళ్ళు కూడా టైం అయిపోతే అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసేవారు. చాలా మంది బాగుండేది అన్నకి. అదే అన్న క్యాంటీన్ తీసి రాజీవ్ గాంధీ ఎట్ క్యాంటీన్ పెట్టినా బాగుండిపోం కదా. మరి చెప్పారు కదా వాళ్ళ నాన్నగారి కంటే మంచి పరిపాలన అందిస్తాను అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ నాన్నగారి పరిపాలన కంటే మంచి పరిపాలన ఇతరేంటి అందిస్తారు కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన లేదు. పరిపాలన మరి ఇప్పుడు ఎలా ఉంది బాబు ఈ 4 సంవత్సరాలు ఏమైనా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? మరి ఇదే ఇదే బాధలు పడతాను అంతే. మరి ఇంకంతే. మరి రాబోయే రోజులు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటే? ఏమేనండి బాబు మనం ఏడు చెప్పగలము? ఏ ప్రభుత్వం అంటే ప్రజలు ఆడే మనకు. బాబా ఇప్పుడు మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా, ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీకు అభిప్రాయం ఉంటారు కదా? అలాగే ఎప్పుడు మనం ప్రజలు ఆడి ఆ టైంకి ఎలా మారిపోతారు అనేది మనం చెప్పలేము. ప్రస్తుతానికైతే ఇబ్బంది పడుతున్నారు నిత్యావసర సరుకుల ధరలు వచ్చిన రాబడికి ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళే తిడతాను రండి. ఏమండి నాకు తెలియకొడుతున్నాను 40 సంవత్సరాలకు డబ్బులు ఇవ్వాల్సిన పని వచ్చిందండి. సాగులకు డబ్బులు ఇవ్వాల్సిన పని వచ్చిందండి. ఆటోడికి డబ్బులు ఇవ్వాల్సిన పని వచ్చిందండి. మంగళూరుకు డబ్బులు ఇవ్వాల్సిన పని వచ్చిందండి. ఇక మనమైనా ఆలోచించుకోవాలి కదా. చాలా మంది అంటున్నారు ఉచిత పథకాల వల్ల రాష్ట్రం అప్పు పెరిగిపోతుంది, అందరూ సోమరిపోతులు అవుతున్నారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదని కూడా అంతే కదా. ఇప్పుడు ఉద్యోగం చదువుకున్నా చదువుకుంటున్నారంటే
గవర్నమెంట్ లో చదివించుకుంటాంటు ఉద్యోగస్తులు పెద్ద పెద్దలందరూ ఆల్కున్న 18000 రూపాయలు వేసి పేదోడి కూతురుకు కొడుకు 18000 వేస్తాను మరి ఇంకా ఎక్కడ అప్లై చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బు అదే ఏంటంటే మరి వాళ్ళది అతను తెలుసుకోవాలి కానీ మనం ఏం చెప్పలేం కదా.